వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను మనోహర్. ముందుగా హెడ్లైన్స్. కానిస్టేబుల్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎస్పీ డాక్టర్ బి అనురాధ. రేపు దేశవ్యాప్తంగా లారీల సమ్మె. సమ్మెలో పాల్గొనన్న లారీ ఓనర్స్ అసోసియేషన్. జూరాలకు భారీగా పెరిగిన వరద నీరు, భారీగా నీరు చేరడంతో సందర్శకుల తాకిడి. శ్రద్ధతో నేర్పరితనం అలవడుతుందని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ అన్నారు. శిక్షణ కాలంలో నేర్చుకున్న అంశాలను నిరంతరం గుర్తు చేసుకుంటూ కరెంట్ అఫైర్స్పై శ్రద్ధ పెట్టడం ద్వారా నేర్పరితనం అలవాటు పడుతుందని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ అన్నారు. కానిస్టేబుల్ అర్హత పరీక్ష కోసం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలబస్ గురించి ఆందోళన చెందకుండా మనకు కఠినంగా అనిపించే సబ్జెక్టులో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఎస్పీ డాక్టర్ బి అనురాధ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం శారీరక మానసిక దృఢత్వానికి పరీక్షగా నిలుస్తుందని, వ్రాత పరీక్షతో పాటు మైదానంలోని ఎదుర్కోవాల్సిన క్రీడాంశాల పట్ల పట్టుదలతో కృషి చేయాలని అన్నారు. యువత అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చి అధికారులు ప్రోత్సహించారు. అయితే కూడా నెలకు 400 రూపాయలు కట్టి పిల్లలకి పంపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళి గవర్నమెంట్ టీచర్స్కి ఎగ్జామ్ రాసి దొరుకుతూ ఉన్న వాళ్ళే ప్రవేశపెట్టారు, అంతే కదండి. ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళకి రాలేదు గవర్నమెంట్ స్కూల్ సీట్. చాలా ఇన్స్పిరేషనల్ అండ్ ఐ ఓపెనింగ్ సెషన్ మీకు. ఈ ఎగ్జామ్ కోసమే కాదు ఈ సెషన్, ఫర్ యువర్ లైఫ్ టైం. ఇవన్నీ కూడా ఈ టిప్స్ మీ లైఫ్ టైం. మీరు ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి చిన్న డాన్స్. ఈ టిప్స్ అన్ని కూడా చాలా వాల్యుబుల్ టిప్స్ ఇచ్చినారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 2 నెలలు మనము విద్యార్థులకు ప్రీ పోలీస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 50 రోజుల్లో మనకు 18,000 కానిస్టేబుల్స్ మరియు సుమారు 1,500 ఎస్ఐలు నోటిఫికేషన్ పడి ఎగ్జామ్ డేట్స్ దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి పేద విద్యార్థులందరికీ కూడా మనం ఒక 60 రోజులు వాళ్ళకి ఇంటెన్సివ్గా కోచింగ్ ఇవ్వడం జరిగింది. కోచింగ్ అయిపోయింది. ప్రస్తుతానికి గ్రాండ్ టెస్ట్లు అవుతున్నాయి. 10 గ్రాండ్ టెస్టుల్లో 7 అయిపోయినాయి. దాన్ని ఉద్దేశించి ఈరోజు విద్యార్థులను కొంచెం మోటివేట్ చేయడానికి, వాళ్ళతో ఇంట్రాక్షన్ కావడానికి జిల్లా కలెక్టర్ గారు శ్రీ రొనాల్డ్ రాజు గారు మరియు డాక్టర్ బి అనురాధ గారు ఇద్దరు కూడా వచ్చి పిల్లలతోటి ఒక గంట గంటన్నర సేపు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నలు, ఏమైనా అపోహలు, సందేహాలు ఉంటే అన్నీ కూడా తీర్చి ఎగ్జామ్స్ బాగా రాసి అందరు కూడా సెలెక్ట్ అయ్యి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి వాళ్ళకు శుభాకాంక్ష తెలియజేశారు. రేపు దేశవ్యాప్తంగా లారీల నిరవధిక సమ్మె నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి అతిథి గృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్ హాజరై వారి డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు. జరగబోయే ఆల్ ఇండియా లారీ నిరవధిక బంద్కు మామనాడు జిల్లా, ఉమ్మడి జిల్లా కానీ, మామనాడు జిల్లా కానీ, మామనాడు కానీ అన్ని అసోసియేషన్ల తరఫున ఈరోజు మేము బంద్కు పూర్తి సహకారం తెలియజేస్తున్నాం. ఇవాళ ఎన్నో సమస్యలు, లారీ యజమానుల సమస్యలు ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఏ ప్రభుత్వాలు కూడా సహకరించలేదు, దాన్ని సాల్వ్ చేయలేదు. ఇవాళ చూస్తూ ఉన్నాం, ఇవాళ గవర్నమెంట్లు అన్నీ ఇప్పుడు ఇవాళ ఆల్ ఇండియా లెవెల్ ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా రేపు పార్లమెంట్లో ఖచ్చితంగా ఈ లారీల సమస్యల మీద ఖచ్చితంగా నిలదీస్తారు ఇవాళ గవర్నమెంట్ని. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశ ధోరణితోటి ఈ సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు సాల్వ్ చేయకుండా ఇవాళ లారీలందరూ కూడా ఇవాళ ఒక ప్రతి ఒక్కరు కూడా లారీ ఓనర్స్ కూడా ఒక డ్రైవర్గా క్లీనర్గా మారే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రతి ఒక్క లారీని కొని ఇవాళ కిరాయిలు లేక ప్రతి ఒక్కటి కూడా ఈ ట్యాక్సీలు కట్టి ఏదో రకరకాల వేధింపులు, పోలీసుల వేధింపులు, ఆర్టీఏ ట్రాన్స్పోర్ట్ అధికారుల వేధింపులు, రకరకాల ట్యాక్సీలతో గవర్నమెంట్ వేధింపులు, ఇవన్నీ వేధింపులతో ఇవన్నీ వేధింపులను కూడా సవరించాలని డిమాండ్ చేయడం జరిగింది. సింగిల్ పర్మిట్ విధానం, ఏవైతే రాష్ట్రాలు బైఫర్కేట్ అయినప్పుడు కొత్త జిల్లా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా మొదట ఏవైతే బండి తీసుకున్నప్పుడు పర్మిట్ ఏదైతే ఉంటే ఆ పర్మిట్ ఖచ్చితంగా ఏ స్టేట్కి వెళ్ళినా కూడా ఒకటే పర్మిట్ ఉండే విధంగా కూడా మేము డిమాండ్ చేస్తాం. ప్రధానంగా 8 డిమాండ్లలో ప్రతి ఒక్కటి డీజిల్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవాళ డీజిల్ విపరీతంగా పెరుగుతుంటే ఇక్కడ లారీ కిరాయిలు పెంచుతుంటే మాత్రం ఇక్కడ వ్యాపారస్తులు మాకు అన్యాయం జరుగుతా అంటున్నారు. కానీ ఏదైతే గవర్నమెంట్ జిఎస్టీ పరిధిలోకి వచ్చిందో ఆ పరిధిని జిఎస్టీ ఖచ్చితంగా డిజిటల్ రేట్లు పెరిగినప్పుడు కూడా బ్యాలెన్స్గా
క్రమ పద్ధతిలో కూడా రేటు ఇబ్బంది లేకుండా పర్సంటేజ్ ప్రకారంగా తీసుకెళ్లాలి. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 65,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 29.495 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 317 మీటర్లు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో స్థానికులు అక్కడికి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రజెంట్ జూరాల వాటర్ లెవెల్ 315.91 మీటర్స్ ఉందండి. ఇంకా ఇన్ఫ్లోనేమో 3000 క్యూసెక్స్ ఉంది. ఒక యూనిట్ పవర్ హౌస్ ఆపరేట్ ద్వారా మాకు అవుట్ఫ్లో ఇప్పుడు జూరాల నుంచి అవుట్ఫ్లో వచ్చేసి 9575 క్యూసెక్స్ ఉంది. అయితే నారాయణపూర్ డ్యామ్ నుంచి తుంగభద్ర వాటరు మనకి జూరాలకి ఈవినింగ్ లోపల రీచ్ అవ్వచ్చు. అది వచ్చేసి 154,848 క్యూసెక్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. గేట్స్ కూడా నైట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. అవకాశాలను అందిపుచ్చుకొని నిరుద్యోగ యువతి యువకులు ఉపాధి పొందాలని, అవకాశంతో పాటు మనిషికి ఆత్మవిశ్వాసం ఉండాలని మంత్రి జుప్పల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో నిరుద్యోగ యువతి యువకులకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి జుప్పల్లి కృష్ణారావు సహకారంతో డిఆర్డీఓ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా జుప్పల్లి కృష్ణారావు హాజరయ్యారు. జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యువత ముందుకు వెళ్లాలని మంత్రి అన్నారు. గతంలో ఇదే విధంగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని, దాదాపు 1200 మంది నిరుద్యోగులు ఈ రోజు ఉపాధి పొందుతున్నారని వారన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్వామి అగ్నివేశ్వర దాడిని ఖండిస్తూ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అధికారికంగా ఈ ప్రభుత్వం కూలి చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, సమాజం జరుగుతున్న రుగ్మతులకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఈరోజు భౌతిక దాడులు ఎవరో కాదు, డైరెక్ట్గా ప్రభుత్వమే ఈరోజు చేయించే పరిస్థితి వచ్చింది. స్వామి అగ్నివేశ్ ఒక పెద్ద సామాజిక కార్యకర్త. ఈ సమాజాన్ని మార్చాలని చెప్పే ఉద్దేశంతో ఎన్నో ఏళ్ళ తరబడి విద్యార్థుల్లో యువకుల్లో చైతన్యం తీసుకొచ్చి సమాజ మార్పుకు పనిచేస్తున్న స్వామి అగ్నివేశ్ని కూడా జార్ఖండ్లో ప్రభుత్వం దాడి చేసింది. దాడి చేసిన తర్వాత ఈరోజు వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు, బీజేపీ అలా చేసినామని చెప్పి. అంటే అసలు ఈ దేశం ఎప్పుడవుతుంది? దీన్ని దాడిని ముక్త కంఠంతో యావత్ భారతదేశ సమాజం మొత్తం కూడా ఖండించాల్సి ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కొన్ని అభ్యుదయ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశ సారాంశము బైరపట్నంలో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ పెట్టి ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వం చేస్తున్న అరాచకాలను ఈరోజు ప్రజలకు తీసుకెళ్లాలి. ప్రజాస్వామ్యం జరుగుతున్న ప్రజాస్వామ్యం కొని చేస్తున్న ప్రభుత్వాన్ని అర్థం కలగాలి. తప్పక ప్రజా ఉద్యమంగా దీన్ని తీర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాము. ఈరోజు స్వామి అగ్నివేశ్వర సత్వం ప్రయత్నం చేసినారు. రేపు ఇంగోని ఇంగోని చేస్తారు కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత భారత సమాజం మీద ఉందని చెప్పి తెలుసుకుంటాం. నిన్న 17 నాడు జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ దాని అనుబంధ సంఘాల కార్యకర్తలు స్వామి అగ్నివేశ్పై దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. దీనికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు సామాజిక సంఘాలతోటి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సమిష్టిగా తీసుకున్న నిర్ణయము పెద్ద ఎత్తున బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా మహబూబ్నగర్ టౌన్లో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి, నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అటువంటి కార్యక్రమాల్లో ప్రజలు ప్రజాస్వామికవాదులు పాల్గొనాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో మున్సిపాలిటీ నిధులను టీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తిగా కాజేసి మున్సిపాలిటీని అస్తవ్యస్తంగా చేశారని ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై అసెంబ్లీలో గడగడలాడించి ఆ రోజున మున్సిపాలిటీ చైర్మన్తో పాటు అందరినీ జైలుకు తరలించామని, కొన్ని పెద్ద తలకాలు మాత్రం భయపడి పట్టణాన్ని విడిచి 6 నెలలు పారిపోయారని, సిగ్గు విడిచి మళ్లీ పట్టణంలో సంచరిస్తున్నారని పరోక్షంగా టీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపడ్డారు. అవినీతి కుప్పంలో మునిగి తేలుతున్న టీఆర్ఎస్ అంతమందించే రోజులు దగ్గర పడ్డాయని, ప్రతి ఒక్క బిడ్డ ముందుకు తరలి వచ్చి టీఆర్ఎస్ పార్టీని అంతమందించాలని పిలుపునిచ్చారు. కానీ దురదృష్టం, టీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి ఆ రోజు అధికారాన్ని కట్టబెడితే
ఒక్క రోడ్డు కాదు కదా, ఒక కల్వర్టు లేదు, మోరి లేదు, నల్ల లేదు, అభివృద్ధి లేదు, ఏది లేదు. మొత్తం మొత్తానికి కోట్ల రూపాయలు వాళ్ళు చోములు నింపుకోవడానికి అవినీతిమయమై ఈరోజు కోర్టు సంపాదించుకున్నారు. కనుకనే పరిస్థితులలో ఒక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా శాసనసభలో అసెంబ్లీలో మాట్లాడి అధికారుల దగ్గరికి పోయి విన్నవిస్తే ఎంక్వైరీ చేస్తే ఏమైందో మీకు తెలుసు. మున్సిపల్ చైర్మన్ భర్త, తండ్రి, కాంట్రాక్టర్లు, అధికారులు, కమిషనరు అందరు జైలుకు పోయారు. కానీ కొంతమంది పెద్ద పెద్ద తలకాయలు మాత్రం తప్పించుకొని 6 నెలలు కనబడకుండా తిరిగి మళ్ళీ ప్రజలు చాలా రాజకీయ విజ్ఞత గల వాళ్ళు చేత శాసనసభ్యుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ అవినీతి కూపంలో మునిగిపోయినటువంటి టిఆర్ఎస్ పాలక వర్గం అంతమయ్యే వరకు పోరాటం ఆగదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 5 నగర పంచాయతీలు సుందరమైన స్వచ్ఛమైన నగర పంచాయతీగా తీర్చిదిద్దే వరకు ఇలాగే కాంగ్రెస్ పార్టీ పోరాటం ముందుకు కొనసాగుతుందని చెప్పి ఒక శాసనసభ్యుడిగా మీ అందరికీ హామీ ఇస్తూ నగర్ కర్నూలు జిల్లా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర పిలుపు మేరకు రాస్తారోకో నిర్వహించారు. స్వామి పరిపూర్ణానందను గృహ నిర్బంధం చేసి నగర బహిష్కరణను వ్యతిరేకిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తుందని, వెంటనే స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ నిలిపివేయాలని, లేదంటే హిందువులంతా ఏకమై ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సి వస్తుందని అన్నారు. మొత్తం హిందూ సంస్థలన్నీ కూడా చెప్పడం కారణంగా ఈరోజు మన మన నగర కర్నూలులో కూడా రాస్తా రోకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిన వాళ్ళే. మీరు మమ్మల్ని చూస్తున్నారు కానీ మేము మిమ్మల్ని చూస్తున్నాం. మీకు ఎందుకు ఇది లేదు? రేపు మన యొక్క 85% మందిని ఏదైతే ఉందో 85% మంది అనుకుంటూనే మనల్ని మైనార్టీలు చేసి మన యొక్క హక్కులను మన యొక్క దీంట్లను హరించడానికి ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హైందవుల మీద మరి హక్కుల పౌర హక్కులను అన్నింటిని కూడా హరింపజేయడానికి చేస్తున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ హైందవ సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాయి. దాంట్లో భాగంగానే ఇక్కడ మనం కూడా ఆస్తారోకం నిర్వహిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కానిస్టేబుల్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎస్పీ డాక్టర్ బి అనురాధ. రేపు దేశవ్యాప్తంగా లారీల సమ్మె. సమ్మెలో పాల్గొనన్న లారీ ఓనర్స్ అసోసియేషన్. జూరాలకు భారీగా పెరిగిన వరద నీరు, భారీగా నీరు చేరడంతో సందర్శకుల తాకిడి. ఇవి ఇవాంటి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతిపక్షం ప్రజాపక్షం.